ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా టీమ్ కి ఆడాలనే కలతో చిన్న వయసు నుండి తన స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. వికెట్ కీపింగ్ బ్యాటింగ్ కోసం ఒక ప్లేయర్ కావాలంటే తన ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యాడు. అయితే అందరూ ఏంద్రా మీ ఫ్రెండ్ సౌత్ ఆఫ్రికా టీమ్ కోసం ఆడుతున్నాడు, నువ్వు ఖాళీగానే ఉన్నావా అని అడిగి అడిగి మనసు గాయపరుస్తారు. ఇంగ్లాండ్ దేశం 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇస్తాం, మా టీమ్ లో ఆడండి అని చెప్తారు. ఆడితే నేను సౌత్ ఆఫ్రికా టీమ్ కోసమే ఆడుతా అని ఆ ఛాన్స్ ని వద్దు అని చెప్పేస్తాడు. అలా 27 సంవత్సరాల వరకు తనకు ఏ ఛాన్స్ దొరకలేదు. 2011లో సిఎస్కే టీమ్ ఈయన్ని తీసుకున్నారు, కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇతని ఫ్రెండ్ ఏబిడి గ్రౌండ్ లో దుమ్ము రేపుతుంటే ఈయన మాత్రం ప్లేయర్స్ కి నీళ్లు తెచ్చిచ్చేవాడు. అలా తన మనసులోనే బాధపడి కుంగిపోయాడు. ఛాన్స్ దొరకలేదు, సంపాదించలేదు, మన టాలెంట్ ఎవరు గుర్తించరా అని బాధపడిపోయాడు. 2012లో ఒక ప్లేయర్ కి ఇంజురీ అవ్వగానే ఆ ఛాన్స్ డూప్లెసిస్ గారికి దక్కుతుంది. అయితే గ్రౌండ్ లో దిగినప్పుడు చాలా మంది తక్కువ అంచనా వేశారు. ఫస్ట్ మ్యాచ్ లోనే 70 పైన రన్ చేసి తన సత్తా చూపించాడు. ఏ టీమ్ లో అయితే ఆడాలనుకున్నాడో ఆ టీమ్ కే కెప్టెన్ అయ్యాడు మన డూప్లెసిస్ గారు. అలా ఛాన్స్ దొరుకుతుంది అని వెయిట్ చేసి తన టాలెంట్ నిరూపించుకున్న వ్యక్తి